డియర్ ఫ్రెండ్స్, బయోవార్ ఇక ప్రపంచం అంతటా శవాల గుట్టలే దూకుతున్న ప్రపంచ దేశాలు. ప్రపంచంలో పరిస్థితులు చేతులు దాటిపోతున్నాయి. రష్యా ఉక్రెయిన్పై భీకరమైన పోరును ఎక్కువ చేసింది. సైనిక స్థావరాలపై, ఆర్థిక వ్యవస్థపై, అనేక బిల్డింగ్స్పై బాంబుల వర్షం కురిపించిన రష్యా ఇప్పుడు జనావాసాలపై, అపార్ట్మెంట్స్పై బాంబులను కురిపించటం బట్టి ఎంతోమంది సామాన్య ప్రజలు, అమాయకులు శవాలై పడుతున్నారు. ఇప్పుడు రష్యాకి ఇంకా రోషం, కోపం ఎక్కువైపోయి తాజాగా జీవరసాయన ఆయుధాలను వాడతానని అనౌన్స్ చేసి ప్రపంచమంతా ఉలిక్కిపడేటట్లు చేసింది. ఒక పక్క సంప్రదింపులు బెడిసికొడుతూ ఉండగా యుద్ధాన్ని ఇంకా పెంచడం జరుగుతుంది. దీంతో ఇది రష్యా ఉక్రెయిన్ల యుద్ధం కాకుండా చాలా దేశాలు దీనిలో దూకటానికి రెడీ అయ్యి కొన్ని బాంబులు కూడా వేసుకున్నాయి. నేనిప్పుడు రష్యా చెప్తున్న బయో వెపన్స్ వాడకం ఎలా ఉంటుందో, దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పే ముందు, ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్ల యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ముందు అవేంటో చూద్దాం. తాజాగా అమెరికా తన సైన్యాన్ని పోలాండ్కు పంపి ఉక్రెయిన్కు సపోర్ట్ చేస్తోంది. అందుకు రష్యా పోలాండ్లో జస్ట్ కొన్ని బాంబులు శాంపుల్గా వదిలింది. అటు సిరియా తన సైన్యాన్ని రష్యాకు సపోర్టుగా పంపింది. అమెరికా అయితే మిలియన్ల డాలర్లు యుద్ధ సామాగ్రిని యుక్రెయిన్కు పంపింది. నాటోలో 30 దేశాలు రష్యాపై మండిపడటంతో నాటో దేశాలను కూడా రష్యా వదలనంటుంది. తాజాగా మొన్న ఇరాన్ను, ఇజ్రాయెల్పై తన ప్రతాపం చూపించడానికి ప్రయత్నించి ఇజ్రాయెల్ సైబర్ వ్యవస్థను కొంత దెబ్బతీసింది. ఇందుకుగాను ఇజ్రాయెల్ ఇరాన్పై సీరియస్గా ఉంది. మొన్న ఇరాన్ ఏం చేసిందంటే, ఇరాక్లోని యుఎస్ఏ కాన్సులేట్ భవనంపై తాజాగా బాంబులు వేయగా 12 మంది చనిపోయారు. అయితే ఇరాన్కు, అమెరికాకు గతంలో న్యూక్లియర్ డీల్ ఉంది. అది ట్రంప్ కొనసాగించాడు. ఇరాన్ అంటే బైబిల్ పేరు, మాది పారసిక దేశం. ట్రంప్ ఉన్నప్పుడు మీరు న్యూక్లియర్ వెపన్స్ వేయబాకండి, యురేనియం నిల్వలను నిర్వీర్యం చేయండి అని చెప్పేసి ట్రంప్ ఉన్నప్పుడు మిలియన్ల డాలర్లు ఇరాక్కు హెల్ప్ చేస్తూ వచ్చాడు. అయితే ఇరాన్ డబ్బు తీసుకొని కూడా న్యూక్లియర్ నిల్వలని తయారు చేస్తుందని ట్రంప్ ఇరాన్ను, అమెరికా న్యూక్లియర్ డీల్ను క్యాన్సిల్ చేశాడు. జో బైడెన్ రాగానే ఇరాన్కు మళ్ళీ న్యూక్లియర్ డీల్ని కుదిర్చాడు. ఇప్పుడు ఇరాన్ రెచ్చిపోతుంది. మెయిన్ ఇరాన్ టార్గెట్ ఇజ్రాయేలే. అంతేకాక ఇజ్రాయెల్ చుట్టూరు ఉన్న అరబ్ దేశాలకు ఇజ్రాయేలే టార్గెట్. 1967లో అప్పుడు పేద దేశంగా ఉన్న ఇజ్రాయెలు అట్లా ఉండి కూడా చుట్టూరు ఉన్న 7 దేశాలని ఇజ్రాయెల్ మట్టి కరిపించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ అప్పటికంటే ఇప్పుడు ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఒకటి. అది కూడా సైనిక పరంగా, యుద్ధపరంగా 1 దేశం. అయితే ఇప్పుడు జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం మెల్లిగా ఇతర దేశాలకు పాకే ప్రమాదం కనిపిస్తోంది. ఈ అదును చూసుకుని మిడిల్ ఈస్ట్ దేశాలు ఇజ్రాయెల్ పైన, అమెరికా స్థావరాలపైన అటాక్స్ను చేస్తున్నాయి. ఇటు రష్యా నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చి నిన్న పోలాండ్పై ఒక బాంబును శాంపుల్గా వేసింది. ఈ యుద్ధం మెల్లిగా ఇతర దేశాలకు పాకెట్లుగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యొక్క వార్ను అదునుగా చూసుకొని పలు దేశాలు రెచ్చగొట్టుకుంటున్నాయి. అటు మిడిల్ ఈస్ట్ దేశాలు ఇజ్రాయెల్పై రష్యా అండ చూసుకొని తెగబడే అవకాశం ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా రష్యా అరబ్ దేశాలకు సపోర్టుగా ఉంది. ఇటు అమెరికా, నాటో దేశాలు రష్యాకు వ్యతిరేకం. ఇదే విషయాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా మొన్న చెప్పాడు. రష్యా ఒక మృగం, దానికి రక్తం తాగటం అలవాటు. రష్యాకు దాహం తీరలేదు, మాపైనే కాదు నాటో దేశాలపైన కూడా విరుచుకు పడబోతుంది అని జెలెన్స్కీ మొన్న ఈ ప్రకటన చేశాడు. దీన్ని బట్టి చూస్తే రష్యా అన్ని దేశాలను కూడా బెదిరిస్తోంది. ఇది ప్రవచనం. రేపు రష్యానే మిగిలిన దేశాలను కలుపుకొని హర్మగెద్దోన్ యుద్ధానికి, గోగో మాగో యుద్ధానికి రాబోతుంది. దాని కొరకు రష్యా చేస్తున్న అండర్ గ్రౌండ్ ప్రిపరేషను ఇదంతా కూడా. అయితే గతంలో నేను ఇజ్రాయెల్, ఇరాన్కు సంబంధించి మిడిల్ ఈస్ట్ దేశాలు రష్యాతో కలిసి ఎలా ఇజ్రాయెల్ పైకి వస్తాయో నేను క్లియర్గా కొన్ని వీడియోలు చేశాను, అవి మీరు చూడొచ్చు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాం. అదే బయోవార్, జీవరసాయన ఆయుధాలు. రష్యా జీవరసాయన ఆయుధాలు వాడే దిశగా కదులుతోంది. ఎందుకంటే రష్యా ఇక చేయాల్సిన దాడులు మొత్తం చేసింది. ఇక మిగిలింది అణుబాంబులు,
బయో వెపన్సే. ఇవి ప్రపంచానికి ప్రమాదం. అసలు బయోవారు జీవరసాయన ఆయుధాలు అంటే ఏంటో మనం ఇప్పుడు ముందుగా చూద్దాం. బయో అంటే జీవ, వెపన్స్ అంటే ఆయుధాలు, జీవ ఆయుధం అని అర్థం. జీవులను ఆయుధాలుగా చేసుకుని శత్రువులను దొంగదెబ్బ కొట్టడం. వీటిలో వేటిని వాడతారంటే బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగస్లను వాడతారు. ఇవి కంటికి కనిపించకుండా 10 నుంచి 100, 100 నుంచి 1000 ఇలా ఫాస్ట్గా రిప్లికెంట్ అయ్యి ఫాస్ట్గా వ్యాపిస్తాయి. అణువాంబులను తయారు చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి, కానీ జీవరసాయన ఆయుధాలను చేయాలంటే వెరీ చీప్. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జీవ పద్ధతుల్లో ఈజీగా వీటిని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. ఇవి ఇప్పుడు లోకంలో 1200 రకాల వైరస్లు ఉన్నాయట. అనఫీషియల్గా అయితే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ డేంజర్ వైరస్లు శరీరంలోకి చేరి ఒక్కొక్క అవయవాన్ని నాశనం చేస్తాయి, భయంకరమైన చావు దెబ్బతీస్తాయి. వీటిని 3 కేటగిరీలుగా విభజించారు. తక్కువ ప్రమాదం ఉండేవి, మిడిల్ ప్రమాదం ఉండేవి, ఎక్కువ ప్రమాదం ఉండేవి. ప్రపంచంలో ఈ బయో వెపన్స్ను 1346లో సీజ్ ఆఫ్ కాఫా యుద్ధంలో ఉపయోగించారు. ఆ టైంలో ప్లేగ్ వ్యాధి వచ్చింది చూసారా. ఈ వ్యాధి ఎర్జినియా పెస్టిస్ అనే వైరస్ వల్ల సోకుతుంది. దీంతో ఎంతమంది చస్తారో లెక్కండదో. ఫీజ్ అనే పురుగు ఎలుకలపై వాలినప్పుడు ఈ ప్లేగు వ్యాధి సోకుతుంది, ఎలుకల నుంచి మనుషులకు సోకుతుంది. నేనిప్పుడు ఒక జీవరసాయన ఆయుధం ప్లేగు గురించి మాత్రమే చెప్పాను, ఎందుకంటే మీకు అర్థం అవటం కోసం. ఇలాంటివి 1200 రకాలు లోకంలో ప్రజెంట్ ఉన్నాయంట. వీటి నమూనాలని అన్ని దేశాలు భద్రంగా దాచిపెట్టి ఉంచారు. యుద్ధం జరిగితే వాడదాం అని దాచిపెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం కరోనా అనేది కూడా ఒక బయో వెపనే. ఇప్పటికీ దీనివల్ల 6.5 మిలియన్ ప్రజలు కరోనా వల్ల చనిపోయారు. ఇలాంటి వైరస్లను రష్యా ఈ టైంలో వదిలే ప్రమాదం చాలా ఉంది. ఇప్పుడు ఉన్న ఈ వైరస్లకు అంతకు ముందు కంటే ఇప్పుడు పవర్ ఎక్కువ. ఒక్కసారి వదిలితే దేశ దేశాలు, ఖండఖండాలు, మనుషులు లేని ఎడారులుగా రోజుల్లోనే ఈ వైరస్లు మార్చేస్తాయి. ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మనీ రష్యా పైన ఆంత్రాక్స్ను బయోవారుగా వాడింది. మొన్న బిన్ లాడెన్ను కూడా ఆంత్రాక్స్ను పట్లాల్లో కట్టి అమెరికాకు వదిలాడు. అమెరికా భయపడి తెచ్చింది. అమెరికా ఆనాడు జపాన్పై అణుబాంబు వేసే ముందు జపాన్ను ఈ జీవరసాయన వెపన్ను అమెరికాపై వేద్దామని అనుకుంది. ఈలోపే అమెరికా జపాన్పై అణుబాంబులు వేసింది. అయితే 1925లో జెనీవా ప్రోటోకాల్లో యుద్ధాల్లో బయో వెపన్స్ను వాడకూడదని ఒక రూల్ను పెట్టుకున్నారు. అసలు ఈ రూల్ని అన్ని దేశాలు తొంగలో తొక్కి ఫుల్గా అన్ని దేశాలు జీవరసాయన ఆయుధాలని తమ ల్యాబ్స్లో తయారు చేసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో రష్యా, అమెరికాలు ఈ ఆరోపణలు చేసుకుంటున్నారు. రష్యా అయితే ఉక్రెయిన్లో జీవరసాయన ల్యాబ్స్ ఉన్నాయని, అమెరికా వీటికి డబ్బులు సహాయం చేసి తయారు చేస్తుందని, ఇప్పుడు ఉక్రెయిన్ వాటిని వాడే అవకాశం ఉందని, వీటిని కొన్ని రకాల పక్షులు, గుడ్లగూబలు, రెప్టిల్ పాత సైజు, ఆఫ్రికన్ ఫైజ్ ఫీవర్, ఆంత్రాక్సులపై పరిశోధనలు చేస్తున్నట్టు రష్యా వెల్లడించింది. ఇప్పుడు వాటిపై కూడా నిన్న రష్యా బాంబులు వేసింది. చైనా అయితే ఏముంటుందంటే అమెరికా ప్రపంచంలో 300 చోట్ల ఈ బయో వెపన్ ల్యాబ్స్ను ఏర్పాటు చేసి తయారు చేపిస్తుందని చైనా చెప్పుకొచ్చింది. అయితే బయో వెపన్ అణుబాంబు కంటే లక్షల రెట్లు ప్రమాదం. అణుబాంబు వేస్తే ఆ ప్రాంతం వరకే నాశనం అవుతుంది, కానీ జీవరసాయన ఆయుధం ఏ దేశంలో వదిలినా, ఈనాడు లోకమంతా గ్లోబలైజేషన్ అయింది కాబట్టి రోజుల్లోనే ప్రపంచమంతా పాకిపోయి ప్రపంచం శవాల దెబ్బగా మారిపోయింది. ఇదే ఇప్పుడు జీవరసాయన ఆయుధం. ఇప్పుడు జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధంలో జరిగితే మాత్రం లోకమంతా అధోగతి పాలు అవటం ఖాయం. ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మెల్లగా ఇతర దేశాలకు పాకెట్లుగా ఉంది. ఎందుకంటే ఇటువైపు రష్యా సపోర్ట్ దేశాలు, అటువైపు ఉక్రెయిన్ యొక్క సపోర్ట్ దేశాలు మెల్లిగా రెచ్చగొట్టుకుంటున్నాయి. ఏం జరిగిద్దో కొద్ది రోజుల్లో తేలిపోయిద్ది. కొద్ది రోజుల్లో ఈ యుద్ధం యొక్క రిజల్ట్స్ మనం చూడబోతున్నాం. మరొక అమూల్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ.